भाद्री लक्ष्मी नरसिंह स्वामी वारी कोनेरु अभिवृद्धि पनुलु कोंतमंदिकि आदाय मार्गंगा कल्पतरुगा मारिंदि। కోనేరు అభివృద్ధి పనుల కోసం దేవదాయ ధర్మదాయ శాఖ మంజూరు చేసిన 2 కోట్ల 14 లక్షల రూపాయలు మొత్తం నీటిపాలైంది। అభివృద్ధి పేరుతో స్వామివారి నిధులతో కోనేరు పనులు పూర్తి చేసి 2022వ సంవత్సరం జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పిన ఆలయ అధికారులు స్థానిక ఎమ్మెల్యే 2024లో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు కూడా బృక్కు తీర్థం భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు। ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। 2019 నుంచి 2024 వరకు కేవలం ఒక కోనేరు అభివృద్ధి చేయాలని ఈ అసమర్థ పాలకులు కదిరిబట్టనని స్మార్ట్ టౌన్ గా తీర్చిదిద్దుతారట అని జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ కూటాల అధికార పార్టీని ఎద్దేవా చేశారు। జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది। రాబోయే రోజుల్లో మేము దీని గురించి ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడతారు। మీరు ఇప్పటికి 3.5 సంవత్సరం పైన అంటే 4 ఏళ్లు గడుస్తున్నా గానీ ఎందుకు చేయటం లేదు? మీరు బ్రహ్మోత్సవాల సమయంలో నా కదిరి ఇది నరసింహస్వామి తిరుమాడ వీధుల్లో రోడ్డు వేపించారు। రోడ్డు వేపించి కేవలం సంవత్సరం కూడా కాలేదు, 6 నెలలకే రోడ్డు మొత్తం గుంతలైంది। అంటే దీని నిధులు మీ సొంత డబ్బులు పెడుతున్నారా లేక ప్రజాస్వామ్యం పెడుతున్నారా అనేది పునరాలోచించుకొని ఇప్పటికైనా ఒక పటిష్టమైన అధికారులను పిలిపించి వీటి ఈ కోనేరులో జరుగుతున్న దీని పరిస్థితి ఏమో అని నివేదిక తెప్పించుకొని ఈ కోనేరుని అభివృద్ధి పరిస్తే భక్తులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఎంతో సంతోషిస్తారని తెలియజేసుకుంటున్నాం। ఆలయ అధికారులు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 2.14 కోట్ల రూపాయలు ఈ కోనేరు అభివృద్ధి కోసము మంజూరు చేయడం జరిగింది। అప్పుడు అభివృద్ధి చేస్తామనే పేరుతో కోవిడ్ ని సాకుతో చూపుతూ అరకొర పనులు మాత్రమే చేసి ఈ కోనేరు గతం కంటే ఇప్పుడు మరీ దారుణమైన స్థితికి తీసుకొచ్చింది। భక్తులు కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం కోసం వస్తూ వారి పుణ్యస్థానాలు కదిరి కోనేరులో చేసేవాళ్ళు। ఎందుకంటే ముఖ్యంగా మన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం కర్ణాటక నుంచి భక్తులు వస్తూ మార్గం మధ్యమంలో కోనేరు స్థానంలో పూజ చేసుకొని అంటే స్నానాలు ఇలా చేసుకొని పూజ చేసుకొని అంటే గంగమ్మకి పూజ చేసుకునేవాళ్ళు, తర్వాత నరసింహస్వామి దర్శనానికి వెళ్ళారు। కానీ ఇప్పుడు భక్తులు 3 ఏళ్లకు పైన పడి ఈ కోనేరు దిష్టి చూసి చాలా ఆవేదన చెందుతున్నారు। ఇదే విషయాన్ని మేము గత ఈఓ కానీ ఇప్పుడున్నటువంటి ఈఓ కానీ పలుమార్లు జనసేన పార్టీ తరఫున కానీ మిగతా హిందూ ధార్మిక సంస్థల ద్వారా కానీ చాలాసార్లు ఈ విషయం తెలియజేశాం। కానీ ఈఓ ఏమాత్రం పట్టించుకోకుండా దీన్ని ఎద్దో ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని మరొక 3 ఏళ్ల కాలం అయిపోయి 4వ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి। మార్చి నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి। ప్రతిసారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యే ముందుగా వచ్చే బ్రహ్మోత్సవాలకి మీకు కోనేరుని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని భక్తులకు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ విధాన వాళ్ళు ఈ స్వామివారి కోనేరుని అభివృద్ధి పరిచిన పాపాన పోలేదు। మేము ఇదే ఈఓకి 10 సార్లు అడిగితే గ్రౌండ్ రిపోర్ట్ ఉంది, ఈ మురుగు నీళ్ళు కలిసి మురుగు కాలువ కన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది అని ఎన్నిసార్లు ఈఓకి ఈ విషయం చెప్పినా అధిక వస్తున్నారు పోతున్నారు చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా చూడండి బాగా గమనించండి పాచి పట్టిపోయి ఎలా ఉందంటే వాటికి వీటి ఉన్నప్పుడు తెలియని కొంతమంది భక్తులు ఇక్కడ స్నానం చేసే కూడా పరి వస్తున్నారంటే వాళ్ళకి ఎంత దారుణమైన స్థితిలో ఈ కోనేరు ఉందో తెలియకపోవడం చాలా విషయం కారణం। ఈ ఆలయ ఈఓకి నేను చెప్పేది ఒకటి, మీరు 2.14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన నిధులు ఏమయ్యాయి, ఆ నిధులు కాదు ఎంతెంత ఏదానికి ఖర్చు పెట్టారు అనేది ప్రజలకు దుర్యాముఖంగా మీరు తెలియజేసిన బాధ్యత, ఎందుకంటే ఇది మీ డబ్బు కాదు భక్తులు।